అక్రమంగా కర్ణాటక నుండి ఆంధ్రాకు మద్యం తరలిస్తున్న వ్యక్తులను చిత్తూరు జిల్లా పోలీసులు పట్టుకున్నారు. బైరెడ్డిపల్లి మండల కేంద్రంలోని బేలుపల్లి పంచాయతీలో బెల్లమడుగు క్రాస్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా కర్ణాటక బార్డర్ నుండి వచ్చిన రెండు కార్లను తనిఖీ చేయగా భారీ స్థాయిలో మద్యం ఉన్నట్లు అధికారులు గమనించారు. వారి వద్ద నుంచి 94,000 విలువగల మద్యం బాటిల్స్ను రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. నిన్న మాకు రాబడిన ఇన్ఫర్మేషన్ ప్రకారము నేను నా సిబ్బంది బెల్లమడుగు క్రాస్ అంత వెహికల్ ఇస్తాంటే మనకు టూవర్స్ లక్కనపల్లి వైపు నుండి టూ కార్స్ ఒకంటే ఒకదానికోటి మధ్యలో గ్యాప్ పెట్టుకుంటూ వచ్చినాయి. మమ్మల్ని చూసి వెహికల్ను వెనక్కి తిప్పడానికి ప్రయత్నిస్తే వాళ్ళు మేము పట్టుకొని విచారించగా అందులో దాదాపుగా 920 టెట్రా విఎస్ఓపి 180 ml బాటిల్ ప్లస్ 75 ఓల్డ్ అడ్మిరల్ 1 లీటర్ బాటిల్ ఉన్నాయి. ఇందులో మేము వంశీకృష్ణ పాకాలకు చెందిన వంశీకృష్ణను మరియు ముడుగాకాలకు చెందిన హరిబాబును అరెస్ట్ చేయడం జరిగింది. అట్లే వీళ్ళు ఈ ఇలా మందు ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉపయోగించిన రెండు కార్లు మహీంద్రా విటిలోను మరియు ఫోర్డ్ ఫియెస్టాను కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ పైన కేసు నమోదు చేసి ఈరోజు